నిగన మావులను చూసినాక ఎవ్వలైనా స్వచ్ఛమైన పాలే దొరుకుతాయి అనుకుంటారు. కానీ ఇక్కడ నడిచే కథ ఏంటంటే, ఇది పాలతో తయారు చేసింది కాదు, ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పౌడర్. ఈ పౌడర్ ని యూజ్ చేసి ఈ వాటర్ లో కలిపి మనం టెస్టులు చేసినప్పుడు దొరకకుండా ఫ్యాట్ పర్సెంటేజ్ పెంచడానికి పామ్ ఆయిల్ ఆయిల్ ని మిక్స్ చేసి కలుపుతున్నారు. గాదన్నట్టు పాల పౌడరు, 2 లీటర్ల నూనె, 2 లీటర్ల పాలతోని 30 లీటర్ల ఉత్తుత్తి పాలు తయారు చేస్తున్నారు. వీడికెళ్ళి పాల కేంద్రాలకు సప్లై చేస్తారట. హగో పొట్లం జింపి పౌడర్ కలిపిండు నీళ్ళల్లా, అటెన్క మంచిగా కలవెట్టిండు, అటెన్క ఓ మిక్సీలా లీటర్ నూనె పోసి కలిపిండు. హీగేముంది, 1 నెంబర్ కల్తీ పాలు రెడీ. దినం 1800 లీటర్ల పాలు తయారు చేస్తురంటే చూడురిగా దందా ఎట్లున్నదో. సంగారెడ్డి జిల్లా గోవిందరాజ్ పల్లెలా ఒకళ్ళు 70 ఆవులతోని డైరీ ఫామ్ పెట్టుకుని ఎక్కువ పైకం కమాయించాలని గీ కథలు వాడుతున్నారట.